हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मी कौशल्या किशोर एला उन्नारंदरू बागुन्नारा मरि नेनैते चाला चाला बागुन्नानु फ्रेंड्स ई रोजु मन स्पेशल ऐटम वच्चेसी पंपकिन करी अंडी गुम्मडिकाय तीपी कूर अन्नमाट सो स्वीट एसी ऑलरेडी गुम्मडिकायलोने चाला स्वीट उंटुंदी बट मनम कूडा एक्स्ट्रागा कोंचेम बेल्लमु अदि वेसी ई विधंगा कर्री चेसुकुन्नट्लयिते चाला बागुंटुंदंडी एंतो टेस्टीगा अयिते उंटुंदी ఈ రోజు నేను మీకు ఈ కర్రీ అనేది చేసి చూపిస్తాను మరి అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నా డైలీ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా చూసేద్దామా ఫస్ట్ గుమ్మడికాయని కట్ చేసుకుని లోపల సీడ్స్ అవి తీసుకున్న తర్వాత క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని సరిపడ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు వేసుకుంటాం కదా అలా పోపు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా మినపప్పు ఒక 5 కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి అలాగే స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే మరీ నచ్చుతుంది ఆయిల్ సరిపడా వేసుకోవాలండి ఆనియన్స్ బాగా మగ్గాలి కాబట్టి సరిపడా వేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టేద్దాం ఒక 10 నిమిషస్ తర్వాత తీసి చూస్తే ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేసుకుందాము కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం మీ టేస్ట్ కి సరిపడా కొద్దిగా salt నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియాల పౌడర్ అంతేనండి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇంగ్రీడియన్స్ వచ్చేసి ఇవి సరిపోతాయి అన్నమాట నెక్స్ట్ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వచ్చేసి ఒక 5 నిమిషస్ ఈ విధంగా మూత పెట్టేసి ఉంచాలి అప్పుడే ఈ గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఆయిల్ లో మగ్గుతాయి నెక్స్ట్ కొద్దిగా బెల్లం తీసుకుని తురిమి పక్కన పెట్టుకోవాలండి ఇది వచ్చేసి టేస్ట్ కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదు కొద్దిగా సరిపోతుంది అంటే మీరు చూసుకొని వేసుకోవచ్చుండి అంతేనండి ఇంకా లాస్ట్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ గుమ్మడికాయ ముక్క బాగా మెత్తబడే వరకు కూడా ఉడికించుకొని దింపేసుకుంటే సరిపోతుంది కర్రీ వచ్చేసి చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ వీలైతే తప్పకుండా ట్రై చేసి చూడండి వాటర్ వచ్చేసి ఇంకొంచెం పడుతుందండి నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం యాడ్ చేశాను సో ఈ విధంగా ఆయిల్ తేలే వరకు కూడా ఉడికించుకోవాలి కర్రీని చూసారా ముక్క వచ్చేసి ఎంత బా మెత్తగా ఉడికిపోయిందో ఓకే ఫ్రెండ్స్ వీలైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ విధంగా కుదిరింది అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బై